على أنجنا ورسول الله معلمنا. بسم الله الرحمن الرحيم. మిత్రులారా, సోదరులారా, సోదరిమ్మలారా, అస్సలాం అలైకుం. అందరూ కూడా క్షేమం తెలుస్తాను. మనిషికి ఈ ప్రపంచంలో అతి దగ్గరలో దగ్గర సంబంధీకులు ఎవరు అంటే ఎవరండి? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా కూడా, అయితే తల్లిదండ్రుల ముందు ఇంకొకరు ఉన్నారు, అదేంటంటే మన సృష్టికర్త. అందుకని ఖురాన్లో తల్లి సృష్టికర్త తన గురించి ఎక్కడైతే చెప్పుకుంటాడో, వాబుదుల్లాహ్, అల్లాను ఆరాధించండి అన్న విషయం ఎక్కడైతే చెప్తాడో, వబిల్ వాలిదిన్ ఎహసాన్ అంటాడు, తల్లిదండ్రులను ఆదరించండి అంటాడు. నీ తల్లి నిన్ను ఎంతో కష్టంతో గర్భంలో మోసింది, నువ్వు పాలు విడిచిపెట్టడానికి 40 నెలలు పట్టింది. ఇప్పుడైతే 2 నెలలు 2 నెలలోనే మార్పింగ్ చేస్తున్నారు, పోతపాలు వేస్తున్నారు, అందుకున్నవాడు ఏ చిన్న జబ్బు కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఈ రోజున ఈ విధంగా అయిపోయింది, ఎందుకంటే పాలు బలవర్ధకమైనటువంటి ఆహారం, తల్లిపాలు, ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది, జబ్బులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. కానీ కారణాలు రకరకాల కారణాలు, మెటర్నిటీ లీవ్ లేవుదని, లేకపోతే తన అందచందాలు పాడైపోతాయని, రకరకాల కారణాలు. కారణాలతో ఏం చేస్తుందంటే 2 నెలలో 3 నెలలోనో పాలు బలవంతంగా మాన్పించేస్తుంది. వాస్తవానికి వాడి హక్కు అది, 2.5 సంవత్సరాలు పాలు తాగాలి, తల్లిపాలు తాగాలి. సరే, దైవము 17:24 ఏం చెప్తున్నాడు అంటే, తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరు కానీ ఇద్దరు కానీ, అంటే కొంతమందికి తండ్రి చనిపోతారు, తల్లి చనిపోతారు కదండి, మిగులుతారు కొంతమంది, కొంతమందికి తల్లిలో ఉంటుంది, తండ్రి ఉంటుంది, ముసలివారిపై ఉంటే వారి ముందు మీరు విసుగ్గా మాట్లాడకండి అంటాడు, చీ అని కూడా చెప్పకండి అంటాడు, విసుగ్గా మాట్లాడకండి. అంటే తల్లిదండ్రులు యొక్క దైవము, దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నది అన్నారు. తండ్రి స్వర్గపు తాళం చెవిలో ఒక తాళం చెవి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇంతలా చెప్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులను ఆరాధించవచ్చా అన్న ప్రశ్న వస్తుంది. సోదర మహాసులు, ఆరాధనకు మళ్ళీ ఎవరు కూడా అర్హత లేదు. మళ్ళీ ఆ సృష్టికర్తకే, అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది. అంటే గురువును ఆరాధించాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ లేదు. ఆరాధనకు ఎవరు కూడా అర్హత లేదు ఇక్కడ ఎవరికి కూడా. గౌరవానికి, ప్రేమకు, ఆదరణకు, అనుసరణకు అందరూ అర్హులే. అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి, గురువును గౌరవించాలి, గురువును అనుసరించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, అన్నీ చేయాలి. కానీ ఆరాధన అనే ప్రత్యేకమైనటువంటిది ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఎవరికి కూడా చేసేది కాదు. దైవ ప్రవక్తలు కావచ్చు, మనకు మనసుకు ఎంతగా నచ్చిన వాళ్ళు కావచ్చు, కానీ ఆరాధన మాత్రం ఆయనకి. ఇది ఈ కాన్సెప్ట్ మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదరణ అందరికీ చేయాలి, ఆరాధన మాత్రం సృష్టికర్త ఒక్కనికి మాత్రమే చేయాలి. తల్లిదండ్రుల యొక్క విలువల గురించి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖన భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.